ఈరోజు తిరుపతి పట్టణంలో రసీ కమిషను మెంబర్గా నేను అధికారులు నన్ను కలవటం జరిగింది పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ కానీ ఎండోమెంట్ కానీ మిగతా అధికారులు సోషల్ వెల్ఫేర్ వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరణీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఖ్యమతకాల అందిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఎస్సీలకి ఎస్టీలకి ప్రాపర్గా అందిస్తున్నారు లేదనే దాని రివ్యూ మీద నేను అధికారులతో మాట్లాడడం జరిగింది అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు నేను సంతృప్తి వ్యక్తపరిచాను పోలీసు వారు కూడా చక్కగా మరి ఈ దళితులను కానీ ఎస్టీలు కానీ ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చక్కగా సమాన్వయం పనిచేస్తున్నందుకు వారు అందరిని అభినందించాను ఇకనటువంటి లోకల్ లీడర్స్ నాయక్ గారు కానీ మధుగారు కానీ స్వామి స్వామి గారు కానీ ఇంకా చెంగల్ రెడ్డి గారు కానీ చెంగల్ రైడ్ కానీ అలాగే రిటైర్డ్ ఎస్పి గారు వీరందరూ ఆధ్వర్యంలో ఇవాళ మా జాతికి సంబంధించినటువంటి విషయాల మీద చాలా కూలంకషంగా మాట్లాడడం మా దళితుల తరఫుని మరి ముఖ్యమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకని అంటే అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఈ దళితులు పైకి రావాలంటే విద్య ద్వారానే పైకి రావాలని చెప్పారు అందుకని ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఉంది నాడు అనే కార్యక్రమం మీద ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకొచ్చింది దానివల్ల కేవలం ఎనభై శాతం ఎస్సీ ఎస్టీలకి ఉపయోగపడతా ఉంది అలాగే హాస్టల్స్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉన్నారు అలాగే అనేక కాంపోనెంట్ స్కీమ్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అందుకుని అంబేద్కర్ ఆశయాలు కానీ పూలే గారి ఆశయాలు కానీ మరి పుణుకు పుచ్చుకుని ముందుకొస్తే ఈ జాతి ముందుకొస్తుంది తద్వారా ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది అలాగే సమాజంలో దళితులు కూడా అభివృద్ధి చెందట అవకాశాలు ఉంటాయి అటువంటి అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మేము కృతాన్ని తెలియజేస్తూ ఎస్సీ కమిషన్ మాత్రం ఈ రాష్ట్రంలో దళితుల పట్ల ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది ఈ అధికారైనా సరే ఎస్సీలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ లేకుంటే అభివృద్ధి ఫలాలు కానీ అందించకపోతే తక్షణమే ఎస్సీ కమిషన్ స్పందిస్తుంది అటు అధికారుల మీద చర్యలు తీసుకుంటా కూడా వెనుకడదనే విషయం ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎట్రాసిటీ ఎవరైతే పాల్పడుతుంటారో మిగతా దళితేతరులు వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి చట్టాన్ని చేతులు తీసుకోవద్దు ఎక్కడ కూడా దళితుల మీద దాడులు చేయొద్దు ఒకవేళ అలా చేస్తే చట్టాలు మరి ఉన్నాయి వాటి వాటి చేసుకుపోతే ఇబ్బంది పడతారు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వానికి లేకుంటే చట్టాలు అప్పచెప్పండి అంతే తప్ప ఈ చట్టాలను మాత్రం దుర్వీణపరచడానికి ప్రయత్నం చేయడం కానీ లేకుంటే మరో విధంగా ప్రవర్తించొద్దని చెప్పేసి నేను ఎస్సీ కమిషన్ ద్వారా కోరుతా ఉన్నాను దళితేతరని మరి కార్యక్రమం చక్కగా దిగ్విజయం చేసినందుకు మరి అందరినీ అభినందిస్తూ త్వరలోనే ఎస్సీ కమిషన్ జిల్లాకు వస్తుంది రెండు మూడు రోజులు పర్యటిస్తాం మా చైర్మన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మేము పర్యటిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అధికారులు అందరినీ కోరుతా ఉన్నాను ప్రభుత్వం తరఫు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ చట్టాలు కానీ రాజ్యాంగపరంగా ఏదైతే హక్కులు ఉంటాయో అవన్నీ కూడా మరి తూచా తప్పకుండా ఎస్సీలకి ఎస్టీలకు అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని కోరుకుంటా ఉన్నాను దళిత ఉద్యోగ సంఘాలు కావచ్చు దళిత ప్రజల నుంచి వారు విన్నపాలను స్వీకరించడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పుడే పోలీసు అధికారులు వచ్చారు రెవెన్యూ అధికారులు వచ్చారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా చట్టాలు మరి ఇవాళ వాళ్ళకి ఏదైనా పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి అంటే ఈ న్యాయపరమైనటువంటి అన్ని అంశాల మీద కూడా కులం చర్చించడం ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి సఫలీకృతం కావడం అనేది జరిగింది ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని వేరువేరు చేసి ఈ వర్గాల ప్రజలని ముఖ్యంగా దళితులని గిరిజనులని ఈ రా భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలన్నీ కూడా ఆ ప్రజల యొక్క ధరికి చేర్చడానికి ముఖ్యంగా కమిషన్ని ఒక రక్షణ కవచంగా ఇవాళ ఎంచుకొని దాన్ని ఏర్పాటు చేయడం అనేది ముందుగా మేము ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కమిషన్ సభ్యుల ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఒక అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు పోతున్న వ్యక్తి ఎక్కడ ఎస్సీ ఎస్టీలకు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ సమస్య వచ్చినా కమిషన్ మేము ఉన్నాము అని తెలియజేస్తున్న కమిషన్ మన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశారు ఏ మారుమూల గ్రాంత ప్రాంతంలో అయినా ఎస్సీ ఎస్టీలకు ఏ సమస్యను వచ్చినా ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ భూపరంగా కానీ అట్రాసిటీ పరంగా కానీ మేము ఉన్నాము అని తెలియజేసే కమిషన్ ఈరోజు అపాయింట్ చేయడము చాలా శుభ పరిణామం కావున మన చిత్తూరు జిల్లా యావత్తు అధికార అనధికారులు అందరూ మా ఎస్సీ ఎస్టీలకు సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో ఫుల్ బెజ్డ్గా కమిషన్ వచ్చి విస్తృతంగా పర్యటించి ఎస్ఈ సమస్యల కోసం నిత్యం పోరాడుతున్న పోరాడుతున్నది కమిషను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది